అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వాహనాల నకిలీ పత్రాలు రిజిస్ట్రేషన్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు తాడిపత్రి పోలీసులు. వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు తాడిపత్రి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. జేసీ ట్రావెల్స్ కేసును పోలీసులు మరింత లోతుగా తోడుతున్నారు. నకిలీ పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తాడిపత్రి పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణానికి చెందిన అంబటి నాగేశ్వర్ రెడ్డి అలియాస్ తిక్కారెడ్డి, తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన ఆకుల రమేష్, పెద్దాపప్పూరు మండల అమ్మదిన్నెల గ్రామానికి చెందిన గుత్త సోమశేఖర్ను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు. అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి స్క్రాప్ కింద కొని తర్వాత డూప్లికేట్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫోర్జీ సంతకాలతో వేరే డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ కేసుల్లో సంబంధించి నిన్న సాయంత్రం తాడిపత్రి టౌన్ పిఎస్ సంబంధించిన కేసుల్లో ముఖ్య అంచరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ముఖ్య అంచరుడు అయిన వెంకట్ నాగేశ్వర రెడ్డి అలియాస్ తిక్కారెడ్డి ఇతను అన్నిటి కూడా అక్కడ నుంచి తిప్పటి తేవడం, వెహికల్స్ తేవడం, రిజిస్ట్రేషన్ చేయించడం వీటిలో ముఖ్య పాత్ర వహించినాడు నాగేశ్వర రెడ్డి. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు దాదాపు 6 వాహనాలు ఉన్నాయి. అంటే బిఎస్4 కింద ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఆకుల రమేష్, అతను కూడా నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా తాడిపత్రి. ఇతను కూడా ఈ రామేశ్వర నాగేశ్వర రెడ్డి అనుచరుడే. ఇతని దగ్గర ఇతని పేరుత 2 వాహనాలు ఉన్నాయి, అంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్. అదేవిధంగా 3వ నిందితుడు సోమశేఖర్, ఇతను వచ్చేసి పెద్దపప్పూరు మండలం లేదు వచ్చేసి అమ్మల్దిన్న. ఇతని పేరు 4 వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళందరినీ పూర్తిగా విచారించిన తర్వాత వీళ్ళపైన చట్ట ప్రకారం ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ జనరేట్ చేసినందుకు ఫోర్జరీ కేసు కింద, తర్వాత చీటింగ్ కింద ఇవన్నీ కూడా కేసు ఆల్రెడీ నమోదు అయింది. అందులో అరెస్ట్ చేసి ముగ్గురిని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ సాధన చేసుకోవడం జరిగింది.